అదేవిధంగా మటన్ కిలో 2017లో 340 రూపాయలు ఖరారు చేసిండ్రు. ఇవాళ మటన్ కిలో 650 రూపాయలు ఖరారు చేసిండ్రు. అదేవిధంగా చిల్లీ పౌడర్ 150 రూపాయలు 2017లో ఉంటే ఈరోజు 340 రూపాయలు అయింది చిల్లీ పౌడర్ కేజీ. మిల్క్ పాలు లీటర్ పాలు 2017లో 42 రూపాయలు అయితే ఈరోజు లీటర్ పాలు 60 రూపాయలుగా ఖరారు చేసిండ్రు. 2017లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రేట్లను దృష్టిలో పెట్టుకొని 38 రూపాయలుగా ఖరారు చేసింది ప్రతి విద్యార్థికి. ఈరోజు కూడా అదే రేట్ ప్రకారం వస్తుంది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అదే 38 రూపాయలతోనే ఈరోజు ఇవేవి రావు అంటే విద్యార్థుల పొట్టగొడుతున్నది ప్రభుత్వం. బాల్యంలో బాగా తిని ఆడుకుంటూ పాడుకుంటూ మేధో సంపత్తిని పెంచుకోవాల్సిన విద్యార్థులు అన్నమో రామచంద్ర అని చెప్పి ఆకలితో అలమటిస్తున్నారు, సగం కడుపుతో బతుకుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, మరి మీకు విద్యాసంస్థల మీద ఏమాత్రం అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ దయచేసి అర్జెంటుగా డైట్ ఛార్జీలు పెంచండి. ఆనాడు 42 రూపాయలకు లీటర్గా ఉన్న పాలు ఈరోజు 60 రూపాయలైనాయి. అదేవిధంగా 64 రూపాయలకు లీటర్గా దొరికిన వంట నూనె ఈరోజు 133 రూపాయలైంది. అర్జెంటుగా పెంచాల్సిన అవసరం ఉంది, లేకపోతే పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు తిండి పెట్టడం లేదు. అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే తలమానికంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు వచ్చినాయంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకొని లక్షల రూపాయల కష్టార్జితాన్ని ఆ సంస్థల దగ్గర కుమ్మరించి డాక్టర్లు కాలేరు ఇంజనీర్లు కాలేరు ఆనాడు కేసీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను పెట్టిండు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పనిచేస్తున్న సబ్జెక్ట్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. మరి ఎక్కడ పోయిండు మల్లుబట్టి విక్రమార్క? సామాజిక న్యాయం అని చెప్తున్న మల్లుబట్టి విక్రమార్క గారు, మరి ఈరోజు దళిత ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్న మల్లుబట్టి విక్రమార్క గారు, మరి మీరు రేవంత్ రెడ్డి, మీరు ఆయన కొడంగల్లో, మీరు మధిర నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్య ఇస్తామని చెప్పేసి మీరు చెప్తున్నారు, మరి ఎందుకు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జీతాలు ఇవ్వడం లేదు ఉపాధ్యాయులకు? గౌలుదొడ్డి అనే సంస్థను కేసీఆర్ గారు ప్రపంచ స్థాయికి తీసుకుపోయినారు. సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ 15 నిమిషాల కోసం వస్తామన్న దానిలో 3.5 గంటలుండి అక్కడుండే విద్యార్థులను తెలుసుకొని ఇది దేశవ్యాప్తంగా మోడల్ కావాలని చెప్పేసి ఏకలవ్య మోడల్ స్కూల్స్ కూడా గౌలిదొడ్డి రెసిడెన్షియల్ పాఠశాల మోడల్లో చేస్తే ఈరోజు పరిస్థితి ఏందయ్యా అంటే గౌలిదొడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్న సబ్జెక్ట్ అసోసియేట్స్కు గత 3 నెలల నుంచి జీతాలు రావడం లేదు. అంటే తిండి పెట్టకుండా నీళ్లు పోయకుండా ఒక వ్యక్తిని ఏ విధంగా అయితే చంపుతారో ఆ విధంగా ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా మానేస్తే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అక్కడున్న విద్యార్థులు మళ్ళీ బర్రెలు గాయడానికి గొర్రెలు గాయడానికి పోతారు అన్న భావనతో కుట్రతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుంది అనేది మాత్రం చెప్తున్నా. అదే చేయడమే కాకుండా వాళ్ళ మీద ఈ బ్రహ్మకుమారీస్ లాంటి సంస్థలు, లేకపోతే అక్షయపాత్ర లాంటి సంస్థలు, ఇంకెన్నో రకరకాల ధార్మిక సంస్థలను తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తున్నది. మాకు ఈరోజు కావాల్సిందంటే పెద్ద పెద్ద ఆస్ట్రోనాట్లను తీసుకురండి, బ్రహ్మకుమారీస్ కాదు, బ్రహ్మోస్ క్షిపణి తయారు చేసిన సైంటిస్టులను తీసుకురండి, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి సైంటిస్టులను ఈ పాఠశాలలకు తీసుకురండి, గొప్ప గొప్ప డాక్టర్లను తీసుకురండి, లేకపోతే సైంటిస్టులను తీసుకురండి, ఇంజనీర్లను తీసుకురండి, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, లేకపోతే ఇంకెవరైనా గొప్ప గొప్ప వ్యక్తులుంటే ప్రపంచాన్ని మారుస్తున్న వ్యక్తులు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలకు పరిచయం చేయించండి. అంతే తప్ప వాళ్ళ మనోభావాలతోని వాళ్ళ సంస్కృతులతోని ఆడుకోవద్దని చెప్పేసి నేను ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా పెరిగిన రేట్లను ఆధారంగా మరి ఈ రేట్లను బట్టి అర్జెంటుగా మెస్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉన్నది, పెంచకపోతే మాత్రం పిల్లలు ఆకలితో అలమటించడం ఖాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో దాదాపుగా 80 స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టిండు. తెలంగాణ స్పోర్ట్స్లో కూడా బాల్యం నుంచే విద్యార్థులు
మరి క్రీడల్లో కూడా రాణించాలని చెప్పేసి. కానీ అలా స్పోర్ట్స్ అకాడమీస్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జీతాలు రావడం లేదు. మొట్టమొదటిసారిగా దేశంలో ఎన్నడూ లేని విధంగా కోడింగ్ అకాడమీ, అంటే పిల్లలు ఈ డిజిటల్ టెక్నాలజీస్లో వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3, వెబ్ 1, వెబ్ 2, వెబ్ 3 టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో ఈ టెక్నాలజీస్లో బాల్యం నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆదిలాబాద్లో ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే, ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా నుంచి మొదలు పెడితే అలంపూరు దాకా, కొడంగల్ నుంచి కోదాడ దాకా పేద వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా ఆధిపత్య వర్గాలకు చెందిన విద్యార్థులలాగానే, వాళ్ళ కుటుంబాలకు చెందిన విద్యార్థులలాగానే వాళ్ళు కూడా బాగా చదువుకొని డిజిటల్ టెక్నాలజీస్లో ఈ టెక్నాలజీ రెవల్యూషన్లో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మరి కోడింగ్ స్కూల్ పెడితే, ఈరోజు ఆ కోడింగ్ స్కూల్ను కూడా మూసేసే ప్రమాదం కుట్ర జరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి హయాంలో. దీన్ని కూడా మానుకోవాలని చెప్పేసి, అంటే నాకు అర్థం కాని ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఈ ప్రజలు, ఈ పేద ప్రజలు అంటే ఎందుకు ఇంత ప్రతీకార వాంఛతో రగిలిపోతూ ఉన్నారు. నిన్న మహబూబ్నగర్ జిల్లాలో ఏమాత్రం నోటీసులు ఇవ్వకుండా ఆ దివ్యాంగులు, అదేవిధంగా మరి పేద దళితులు, గిరిజనులు వాళ్ళందరి ఇండ్లు కూలగొట్టినరు. ఆ శిథిలాల నుంచి ఒక విద్యార్థి స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఆ శిథిలాల నుంచి పుస్తకాలు ఏరుకుంటుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అంటే మరి రేవంత్ రెడ్డి గారు, మీ అన్నకేమో ఒక రూలు, దుర్గమ్మ చెరువు దగ్గర తిరుపతి రెడ్డి గారికి ఏమో 30 రోజుల నోటీస్ ఇస్తారు, మరి ఆ మహబూబ్నగర్లో ఆ గిరిజనులు, దళితులు, అదేవిధంగా దివ్యాంగులు వాళ్ళేం పాపం చేసిండ్రండి, వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వండి కదా. వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి మరి వాళ్ళకు కూడా హైకోర్టు పోయే అవకాశం కల్పించండి. పట్టా సర్టిఫికెట్లు ఉన్నా కూడా వాళ్ళను కూలగొట్టిండ్రు కదా. మరి ఇలాంటి ప్రతీకార వాంఛతో రగులుతాం. ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారికి పేద ప్రజలంటే ఇంత ప్రతీకారం ఉన్నదో నాకైతే అర్థం కావడం లేదు. అదేవిధంగా మరి విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణలో అన్ని గురుకులాల విద్యార్థులు నిరంతరం ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఒక కమాండ్ సెంటర్ పెట్టండి. 24 గంటలు, వారానికి 7 రోజులు, 300 రోజులు, 65 రోజులు నడిచే కమాండ్ సెంటర్ పెడితే ఈరోజు ఆ కమాండ్ సెంటర్లు మూతపడ్డాయి. మరి విద్యార్థులు పాము కాటుతో చచ్చిపోతున్నారు, తేలుకాటుతో చచ్చిపోతున్నారు. పిల్లలు అనారోగ్యానికి గురైతే ప్రిన్సిపల్లు వాళ్ళను గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుపోయే పరిస్థితి ఉంటే, కానీ ఈరోజు ప్రిన్సిపల్లు తల్లిదండ్రులను పిలిపించి మీ పిల్లలకు జ్వరం వచ్చింది, మీరు తీసుకొని పోయి నయం చేయించండి అనే పరిస్థితికి ఈరోజు మరి విద్యాలయాలు దిగజారినాయి. దాని గురించి కూడా మరి ఆలోచించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి కేసీఆర్ గారి హయాంలో ఏ కార్పొరేట్ హాస్పిటల్కు పర్మిషన్ ఇచ్చినా మరి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆయనే పర్మిషన్ ఇవ్వాలి. ఏ కార్పొరేట్ హాస్పిటల్కు పర్మిషన్ ఇచ్చినా, ఏ టీచింగ్ హాస్పిటల్ కూడా పర్మిషన్ ఇచ్చినా కూడా దాంట్లో 2వ క్లాజ్లో ఏమని చెప్పిండ్రు, ద హాస్పిటల్ షుడ్ గివ్ ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ టు స్టూడెంట్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్టీ ఆశ్రమ్ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్ అండ్ దెన్ మాబడి స్కూల్స్ అండ్ ఎస్టీ హాస్టల్స్ అని 2వ క్లాజ్లో చాలా క్లియర్గా మరి మెన్షన్ చేసిండ్రు. కానీ ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఈ పేద విద్యార్థులకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదు. అంటే మరి ప్రభుత్వం వీళ్ళతో కుమ్మక్కైందా? ఈ పేద విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోవాల్సిందేనా? మన మరి జగిత్యాల జిల్లాలో పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో వారం రోజుల వ్యవధిలోనే 2 పిల్లలు పాముకాటుతో చచ్చిపోయినరు. మరి వాళ్లకు మీలాగా ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా? వాళ్లకు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యే అర్హత లేదా? వాళ్లకు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యే అర్హత లేదా? లేకపోతే వాళ్ళు కూడా మీ పిల్లల్లాగానే మరి వేరే పాఠశాలల్లోకి, వేరే దేశాల్లోకి, వేరే రాష్ట్రాల్లోకి పోయి చదువుకునే అర్హత అవకాశం లేదా? ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వం అని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇకపోతే ఉన్నత విద్య, మరి ముఖ్యమంత్రి గారు లండన్ పోయినరు చాలా సంతోషం, అమెరికా పోయినరు చాలా సంతోషం, అదేవిధంగా దక్షిణ కొరియా పోయినరు చాలా సంతోషం, తెలంగాణను కూడా ఆ విధంగా తయారు చేయాలని మీరు అనుకుంటున్నారు చాలా సంతోషం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా దాన్ని భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణలో కునారెళ్తున్న విద్యా వ్యవస్థ మీద కొన్ని వాస్తవాలను ప్రజల ముందర ఉంచడం కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మరియు జై తెలంగాణ. మిత్రులారా, దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఈ రోజుకు దాదాపుగా 9 నెలలు అవుతున్నది. మరి 9 నెలల్లో ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేరు.